మూసి ప్రక్షాళన కూడా అవసరమా అంటే అవసరమని 50% మంది చెప్పారు, అసలు అవసరం లేదని 15%. పూర్తి చేయడం కష్టం నిజంగానే, అది కేసీఆర్ గారే చాలా చాలా మూసి ప్రక్షాళనని ఎన్నో ప్రెస్ మీట్స్ లో చెప్పారు. సో అవసరం అనే వాళ్ళు మాత్రం ప్రకృతి ప్రేమికులు అయి ఉంటారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నించినప్పుడు చేయరని 54% మంది, ఎందుకంటే కాన్ఫిడెన్స్ అంటే ఒకటి అంటే వాళ్ళు తప్పు చేస్తుండాలని అభిప్రాయం. లేదు, జనం ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లి కూడా ఉండనివ్వలేదు, కేసీఆర్ అరెస్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి సీట్లకు రాగానే వీళ్ళిద్దరిని తీసుకుపోయి లోపల వేసేస్తారని జనం ఎక్స్పెక్ట్ చేశారు. అలా చేయట్లేదంటే ఓహో చేసే ధైర్యం లేదేమో అనుకుంటున్నారు తప్ప తప్పులు చేసిన విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో బయట పెట్టిందంతా గత ప్రభుత్వం చేసిన తప్పులనే కదా. సో జనకు ఆ క్లారిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఇబ్బంది ఉన్న ఆలోచనతో కొంతమంది ఆలోచిస్తున్నారు తప్ప. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసులో నన్ను డిస్టర్బ్ చేయద్దు, మిమ్మల్ని కాలేజీలో నేను డిస్టర్బ్ చేయను, ఇద్దరు మాట్లాడుకుంటాను కూడా జనం చెప్పుకుంటున్నారు ఊర్లలో కూర్చొని. మీరు మనం ఇక్కడ చాలా తక్కువ మొబైల్ సేవి కానీ ఆడ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా గ్రామాలనే ఉంది ఇప్పుడు మొత్తం రిలయన్స్ పుణ్యవాణి. సో గత ప్రభుత్వ అధికారులు ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగడంపై మీ అభిప్రాయం అనవసరం అని 46% మంది ఇచ్చారు. సో మంచిదే ఉండడం పర్లేదని 17%, దోపిడీ కొనసాగడానికి 24% అని ఇచ్చారు. అనవసరం అని ఎందుకు? కేసీఆర్ కి దోచిపెట్టిన వాళ్ళే ఈడ కూడా ఉంటే వీళ్ళ కూడా దోచిపెట్టవచ్చు అన్న ఆలోచన జనం మాట్లాడుకుంటున్నారు. సో కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సోదరుల జోక్యం ఉందా? ఉంది అని 45% మంది, లేదు 33%, అతిగా ఉంది 10%, పాలన గాడి తప్పింది 12%. సో పాలన గాడి తప్పింది అంటే వాళ్ళ జోక్యం కనబడుతుంది కదా ఇటీవల కాలంలో, ఈవెన్ హైడ్రా విషయంలో కానీ మన కొడంగల్ విషయంలో కానీ కొన్ని చోట్ల సోదరులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో కుటుంబ పాలన, కుటుంబ పరిపాలన అని కేసీఆర్ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు, కొడుకు కూడా కూతురు అల్లుడు అని చెప్పి. ఇప్పుడు ఆయనకే ఆ బాణం మళ్ళీ రివర్స్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర అంశమే, రేవంత్ సోదరులు ఎంత దూరంగా ఉంటే రేపు భవిష్యత్తులో అంత మంచి పరిపాలన వస్తుంది అంతే.